బీజేపీ జనగామ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జనగామ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బీసీ బంధు, పింఛన్లు, గృహలక్ష్మి అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకుంటే కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యం పోవాలి, మోసపోయింది, అభివృద్ధి కుంటుపడ్డది. ఇలా ఈయన పోతే ఆయన, ఆయన పోతే ఈయన అని చెప్పి మరొక స్థానికతో రావాలని చెప్పి కేసీఆర్ గారు మళ్ళొకరిని పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ పాఠశాల నుంచి వస్తారు కాబట్టి అందరి పుస్తకాల్లో చదువు ఒక ఉంటుంది, అది ప్రజలను భూములు లాక్కోవడం నెరవేర్చాలని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాం, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసినాం. రాబోయే రోజులలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు 100% భారతీయ జనతా పార్టీ ఎదురుస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది అని చెప్పి జనగామ శాఖ డిమాండ్ చేస్తాం. భారత్ మాత. ఎక్కడికక్కడ నిలదీసి మీరు ఎలక్షన్లు వచ్చేంత వరకు మీ ప్రజాక్షేత్రం నిలబెడతామని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరిచ్చిన హామీలను మాత్రమే నిలబెట్టమని మేము అడుగుతున్నాం. మేము కొత్తగా అడగటం లేదు. డబుల్ బెడ్రూమ్ ఏదైతే ప్రతి హరూర్కి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలి, రేషన్ కార్డ్స్ ఇవ్వాలని.